ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీజ్ కిచెన్. ఈరోజు స్పెషల్ క్యారమెల్ క్రీమ్. దీన్ని క్యారమెల్ కస్టర్డ్ పుడ్డింగ్ అని కూడా అంటారు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా క్యారమెల్ కోసం 4 స్పూన్లు చక్కెర, అదే తూకంలో అయితే 100 గ్రాములు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉంచండి, అదే మెల్ట్ అయిపోతుంది. ఆ తర్వాత స్లోగా కలుపుతూ లైట్ ఆరెంజ్ కలర్ వచ్చే వరకు కలపండి. పాకం కొంచెం ఎక్కువ కాగినా చేదొస్తుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్ అంతటినీ తీసి ఒక కేక్ బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. బ్రెడ్స్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు క్రీమ్ కోసము 1.5 కప్పు పాలు తీసుకోండి. కొలతల్లో అయితే 400 ml తీసుకుంటే సరిపోతుంది. అందులోనే 100 గ్రామ్స్ చక్కెర వేసి అంతటినీ బాగా కలపండి. నాలుగు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని కప్లో తీసుకోండి. అందులో పాలు లేదా నీళ్లు వేసి ఉండలుగా కట్టకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. పాలన్నీ ఇలా చిక్కగా అయ్యాక బ్రెడ్ క్రమ్స్ని వేసి కలపాలి. ఇలా పేస్ట్ లాగా రావాలి. ఇప్పుడు క్యారమెల్ బౌల్లో వేయండి. లోపలికి ఆవిరి వెళ్లకుండా ఇలాంటి సిల్వర్ ఫాయిల్ని బాక్స్కి పెట్టండి. కడాయిలో వాటర్ పోసి బాగా కాగనివ్వండి. అందులో ఏదైనా ప్లేట్ ఉంచండి, దానిపైన బాక్స్ పెట్టి క్యాప్ పెట్టండి. ఇప్పుడు 25 నుండి 30 మినిట్స్ వరకు సన్నని మంట పైన ఉడకనివ్వాలి. 30 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చల్లగా అయిన తర్వాత 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీసి సిల్వర్ ఫాయిల్ని తీసేయాలి. జాగ్రత్తగా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. క్యారమెల్ కస్టర్డ్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. మంచి టెక్స్చర్తో చాలా బాగా వచ్చింది.
చాలా స్మూత్గా రుచిగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.